గోదావరికంలోని పాత మున్సిపల్ కార్యాలయం స్థలంలో చేపట్టినటువంటి మల్టీ లెవెల్ కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణ పనులు పునాదులకే పరిమితం చేయడం సరైన విధానం కాదని సిపిఐ నగర కార్యదర్శి కె కనకరాజ్ అన్నారు. అర్ధాంతరంగా నిలిచిపోయిన మల్టీ లెవెల్ కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణ పనులను మంగళవారం సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గోష్క మోహన్తో కలిసి సందర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ, నిధులు మంజూరు చేసి 7 సంవత్సరాలు గడుస్తున్నా కాంప్లెక్స్ నిర్మాణం పునాదులకే పరిమితం అవ్వడం పాలకులు అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. 14 కోట్లతో కాంప్లెక్స్ నిర్మాణం చేయాలని నిర్ణయించినప్పటికీ కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణానికి సంబంధించిన డ్రాయింగ్ అనుమతుల్లో తీవ్ర జాప్యం జరగడం వల్ల కేటాయిత నిధుల నుండి అంబేద్కర్ భవన నిర్మాణానికి 5 కోట్లు, సీసీ కెమెరాల ఏర్పాటు కోసం 1 కోటి రూపాయల నిధులను మళ్లించడం జరిగిందని సూచించారు. మిగతా 8 కోట్లతో కాంప్లెక్స్ నిర్మించాలని ప్రతిపాదించిన పనులు ముందుకు సాగకపోవడం దురదృష్టకరమని, ఇప్పటికైనా కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణ పనులను వెంటనే చేపట్టాలని, లక్ష్మీనగర్ లో మాస్టర్ ప్లాన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పాత మున్సిపాలిటీ ఆఫీస్ నోట్ప్యాడ్ ఏరియా అందులో నిర్మాణం అవుతున్నటువంటి మల్టీ లెవెల్ కమర్షియల్ కాంప్లెక్స్ ఏదైతే ఉందో దీనిని 2017లో దాదాపు 14 కోట్ల రూపాయలతో దీని నిర్మాణానికి గాను జీవో నంబర్ 65ను విడుదల చేసి అట్టి ఫండ్స్ను సీఎంఏ కింద విడుదల చేశారు. ముఖ్యమంత్రి ఫండ్ ఏదైతే ఉన్నదో 14 కోట్లు రిలీజ్ చేసినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి అధికారుల నిర్లక్ష్యం వల్ల పిల్లర్ల వరకే దీన్ని పరిమితం చేశారు. మరి కమర్షియల్ కాంప్లెక్స్ను త్వరితగతిన పూర్తి చేసి ఇక్కడ లక్ష్మీనగర్ను మాస్టర్ ప్లాన్ అమలు చేసి డెవలప్మెంట్ చేయాలని సిపిఐగా అనేక సార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ చెవి మీద పేనువారినట్టు కూడా లేకపోవడం విచారాన్ని కలిగిస్తూ ఉన్నది. మరి ఈ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ఇందులోకి వెళ్ళి జీవో నంబర్ 95ను తీసుకొచ్చి మరి 5 కోట్ల రూపాయలు అంబేద్కర్ భవన నిర్మాణానికి, అదేవిధంగా 1 కోటి రూపాయలు ఇక్కడ వివిధ కూడళ్లలో ఏవైతే సీసీ కెమెరాలు చేపట్టడం జరిగింది, మరి 6 కోట్ల నిధులు ఆ రకంగా ఇందులోకి వెళ్ళి తీయడం జరిగింది. మరి అంబేద్కర్ భవన నిర్మాణం ఇంతవరకు కూడా అది ఎక్కడ జరుగుతుంది, ఏం జరుగుతుంది, 5 కోట్ల రూపాయలు ఎటు పోయినాయో అర్థం కాని ప్రశ్న. మరి ఏదైతే ఈ మల్టీ లెవెల్ కాంప్లెక్స్ ఉందో దీన్ని వెంటనే నిర్మాణాన్ని చేపట్టి ఎవరైతే వీటి పట్ల నిర్లక్ష్యం వహించిందో అధికారులపైన ఈ కాంట్రాక్టర్ పైన చర్యలు తీసుకొని వెంటనే దీన్ని నిర్మించాలని, అదేవిధంగా లక్ష్మీనగర్లో మాస్టర్ ప్లాన్ అమలు చేసి ఈ ఏరియాను డెవలప్ చేయాలని, ఎందుకంటే మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా పేరువైన గోదావరి కని మరి ఇంతటి నిర్లక్ష్యం వహించడం అధికారులకు సరైన విధానం కాదని మేము సిపిఐ పక్షాన హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో సిపిఐ ప్రజా సంఘాల నాయకులు తాళ్లపల్లి మల్లయ్య, మరికొండ ఉదమ్మ, మాటెడ్డి శంకర్, మార్కపురి సూర్య, నవీన్, చందు, జగన్, జైపాల్ రెడ్డి, రాజమ్మ రేణుక, ఈశ్వర్, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.